ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ని ఎంత దారుణంగా ధ్వంసం చేశారంటే ఇతర సుమారుగా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు 200 ఎకరాల్లో మా రిజర్వ్ ఫారెస్ట్ ని ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు చూడొచ్చు ఈ చెట్లన్నీ ధ్వంసం చేసి నాశనం చేశారండి ఒక 100 లారీలు ఒక 20 జే పొక్లైన్లు పెట్టి తొక్కేస్తున్నారు దారుణంగా ఉంది ఇక్కడ హృదయ విదారకంగా ఉంది ఈ పరిస్థితి ఎమ్మెల్యే గారు దారుణంగా ఈ భూమి మొత్తాన్ని తొవ్వేయడం జరుగుతుంది మొత్తం ఒక 10 15 పొక్లైన్లు పెట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు విపరీతంగా ఒక 15 20 రోజుల నుంచి లోతు కూడా ఇంతలోతు అంతలోతనే లేదని ఆ నిబంధనలన్నీ తొంగలోకి తోగి భయంకరమైన మైనింగ్ అన్నమాట ఇక్కడ మీకు దీనికి సంబంధించి గోయిలు పెడతానికి మీకు ఏం పర్మిషన్ ఉంది మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్ ఇచ్చాడా అవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారిని డిమాండ్ చేస్తున్నాము గత 5 నెలల నుంచి నిరంతరాయంగా పగలు రాత్రి ఈ విధంగా 4 క్యూబిక్ మీటర్ల वसंत कृष्ण प्रसाद अक्रम बैठनीयो आये एक् दाकोनी कल दाकोनी निजा बैठक राकमी माटाड़ा नीति मंत्री अवनीति मंत्री का अनेक विधाल हास्पिटल के आटो वसत गाँव पड़ी वसत गाने निवास युग प्रदेश इला स्थला पकन सुमार 257 लो उपड़ी मुगर कटो जी चल जी कहींजकवर्गे ग वसत कृष्ण प्रसाद गार जीकोडूर हेड क्वारर एक्ट स्थला వాళ్ళు దేవుడు మాకు గుద్దని అక్కడ ఉంటున్నారండి ఇక్కడ అలా ఎడతలాలకు పని చేస్తుంది ఒక సెంట్ ఇళ్ళ పట్ట ఇవ్వడానికి 130 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించారండి ఇదిగోండి ఆ భూమి వెనక ప్రాంతంలో బుడమేరు ముంపులో ఉండే ప్రస్తుతానికి ఇదిగోండి మెరక తోలారు మెరక కూడా దాదాపు మునిగిపోయిందండి ఇది ఇళ్ళ పట్టాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యోగ్యం కాదండి ఈ భూములు నిరుపేదలకు ఇచ్చే ఆవ భూమి పూరుగుపూడి కాపూరం సంబంధించిన మధ్యలో 587 ఎకరాల ఆవ భూమి ఇది ఇక్కడ సుమారుగా ఇంకో అప్పుడు నాకు సుమారుగా నేను 4 అడుగులన్నర నీళ్ళలో నేను మునిగిపోయాను మెకకున్న చేనిది కానీ ఇలా ఎల్లికొల్ది కూడా ఇంకా పల్లంతో ఉన్న భూములు ఉన్నాయి